జూన్ 1న సంగారెడ్డిలో జరిగే ప్రజాగర్జన సభకు విచ్చేస్తున్న రాహుల్పై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో గొల్ల కురుమల సభలో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఇక సంగారెడ్డికి రాహుల్ వస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడికి వచ్చే ముందు ఆయన ఎందుకు వస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి రాహుల్ తన ఇమేజ్ను దెబ్బతీసుకుంటున్నారన్నారు. ఇక సంక్షేమం విషయంలో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని హరీష్ రావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వస్తే మాకు సంతోషమే, రండి, మాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఆయన్ని ఆలోచన చేసుకోవాలి ఒకసారి, నిజాయితీతో ఆలోచించండి, గుండె మీద చేయేసుకొని ఆలోచించండి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో ఏం చేసిందో ఇవాళ ఒక్కసారి ఆయన తెలుసుకుంటే మంచిది. మీదేదో మీ స్థానిక నాయకుల మాటలు నమ్మితే మీ గౌరవమే పోతుంది, మాకేం పోదు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో నంబర్ వన్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో సంక్షేమ రంగంలో నంబర్ వన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అని మనం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నీటి పారుదల, నీటి వనరుల సంరక్షణ విషయంలో తెలంగాణ నంబర్ వన్ అని మనం చెప్పలే, కేంద్ర మంత్రి ఉమాభారతి గారు చెప్పినారు. మిషన్ కాకతీయలో తెలంగాణ నంబర్ వన్ ఉందని చెప్పారు. ఇవాళ శాంతి భద్రతల్లో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పినారు, మనం చెప్పలే. పక్కనుండే కర్ణాటక పోలీసులు వచ్చి మీ యొక్క షీ టీమ్స్ బాగున్నాయి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి, అక్కడ ఏదన్నా ఇంతకంటే మంచి స్కీమ్ ఉంటే చెప్పు, మేము కూడా నేర్చుకుంటాం. లేదు, మా స్కీమ్ మంచిగా ఉంటే ఇవన్నీ నువ్వు నేర్చుకొని పోయి ఆ కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పు, అక్కడ మంచి జరిగితే మేము సంతోషపడతామని చెప్పి మనం చేస్తాం. ఈ పక్కన కర్ణాటక ఉన్నది, గాడు ఉన్నదే కరెంటు, 6 గంటల కరెంట్ ఇస్తున్నాం రైతుల కాడ, కానీ తెలంగాణలో 9 గంటల కరెంట్ ఇస్తున్నాం రైతుల కోసం. నేను ఒకటే కోరుతున్నా రాహుల్ గాంధీ గారు, మంచిని మంచెను, నీ గౌరవమే పెరుగుతుంది తప్ప నీ విలువేం తగ్గదు. కానీ మంచిని కూడా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తే నీ పెద్దని